రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 14వ తేదీ ఖరీఫ్ 2021కు సంబంధించినటువంటి పంట నష్ట పరిహారానికి సంబంధించినటువంటి ఆ భీమా నిధులు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. 2019 నుంచి వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అమలు చేస్తున్నారు. సాధారణంగా గతంలో ఉన్నటువంటి పద్ధతులు, అందరికీ తెలిసినటువంటి విషయాలు, రైతులకు సంబంధించి రైతులే ఆ క్లెయిమ్ చెల్లించుకోవాలి. కొంతమందికి తెలియదు, కొంతమంది పాపం ఏదన్నా బ్యాంకులో అప్పులు తీసుకునేటప్పుడు ఒక పంటకు చెల్లేటువంటి పరిస్థితి, వాళ్ళకి క్లెయిమ్ రాదు. రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి అనేక రకాలైనటువంటి తలనొప్పులు భరిస్తూ రైతులు ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం బాధ్యతని, వాళ్ళకి సంబంధించినటువంటి క్లెయిమ్ ఎవరు కూడా రూపాయి కూడా కట్టవలసినటువంటి అవసరం లేకుండా, ఎవరు కట్టాల్సినటువంటి పని లేదు, మీరు కేవలం మీకు సంబంధించినటువంటి పంటలు ఈ క్రాప్లో నమోదు చేసుకుంటే ప్రభుత్వమే మీకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఆ బీమాకి సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించి ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించకుండానే మీకు నష్టపరిహారం అందించేటువంటి కార్యక్రమానికి బహుశా భారతదేశంలోనే మొట్టమొదటిగా శ్రీకారం చుట్టినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం అంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. దానికి సంబంధించి చాలా వరకు ఫూల్ ప్రూఫ్ సిస్టమ్, పారదర్శకంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఏదైతే ఈ క్రాప్ నమోదు చేస్తామో, ఈ క్రాప్ నమోదు చేసిన తర్వాత వెంటనే ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే ఆ పంటకు సంబంధించి ఆ రైతు, నేను సరిపడా వివరాలు నమోదు చేసినటువంటి అధికారులు ఈ క్రాప్లో నమోదు చేసినటువంటి వివరాలు సరిపోయాయని చెప్పి తంబు వేస్తేనే వాటిని ధృవీకరించినట్టు లెక్క, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ పూర్తయినట్టు లెక్క. అయితే ఈరోజు మొట్టమొదటిసారిగా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఒకే విడతలో 3,972,87,82,00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 ,
దాదాపుగా 2500 నుంచి 3000 కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు రైతులకు సంబంధించి నష్టపరిహారాన్ని అందించేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే గతంలో చెప్పినట్టుగానే నియమ నిబంధనలకు లోపడి ఈ 2977.82 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామో దాని మీద కొన్ని రాతలు కొన్ని వ్యాఖ్యానాలు వీటిని చూస్తే బాధ కలిగేటువంటి పరిస్థితి. పాపం చాలామంది మాట్లాడుతున్నారు ఈరోజు ఏమని అంటే రైతులకు సంబంధించి మీరు నష్టపరిహారం పూర్తిగా ఇవ్వలేదంటే అసలు ఆ పేపర్లో రాసేటువంటి రాతలు కానీ కొంతమంది విమర్శించేటువంటి వ్యాఖ్యలు కానీ చూస్తే స్థూలంగా అర్థమయ్యేది ఏంటంటే రైతు నష్టపోవాలి, నష్టపోయిన దానికి పరిహారం ఇవ్వాలనేటువంటి ఆలోచన దృక్పథం కనపడుతుంది తప్ప రైతులకు సంబంధించి నిజంగా నష్టపోయినటువంటి వాళ్ళకి అసలు నష్టపరిహారం ఏ విధంగా ఇస్తారనేటువంటి కనీస పరిజ్ఞానం లేకుండా ఈరోజు రాసినట్టుగా అనిపిస్తుంది. దానికి సంబంధించి వాళ్ళకు పాపం ట్రైనింగ్ అవసరమేమో ఆ పత్రికలో రాసేటువంటి వాళ్ళకు కూడా. ఈరోజు ఒకసారి చూస్తే అరా కొరా భీమా ఒక పత్రిక, వేరుశెనక్కి నామ మాత్రం పరిహారం, జిల్లావారీగా పరిహారం వివరాలు గోప్యం. ఏంది గోప్యం? ఇదిగో కాగితం ఏంటి ఉంది, మీ అందరికి ఇస్తాం ఇప్పుడు. ఏముంది గోప్యం దాంట్లో? జిల్లావారీగా పరిహారాలు గోప్యం పెట్టుకో, 2977 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పేటప్పుడు గోప్యం ఏంది? అది ఒక వ్యాఖ్యానం. అందరికి ఇచ్చాం, ఇప్పుడు కూడా ఇస్తాం కావాలంటే దాని గోప్యం ఏముంది? గోప్యం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. పంటల బీమా లబ్ధిదారులు 30 లక్షలు, పరిహారం 15 లక్షలు. అంటే అసలు కనీసం మాట్లాడేవాడు కానీ రాసేవాడికి కానీ కనీస విషయ పరిజ్ఞానం ఉందా? అసలు బీమా ఏ విధంగా ఇస్తారు? దాదాపుగా ఈరోజు ఒకసారి లెక్క చేస్తే మన దగ్గర 45 నుంచి 45 లక్షల వరకు ఎకరాల్లో పంట పండించేటువంటి అవకాశం ఉంది. రైతులు ఉన్నారు పండించేటువంటి 40 నుంచి 45 లక్షల మంది రైతులు ఉన్నారు. వాటిలో 31 పంటలు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కిందకు వస్తాయి, 22 పంటలు ఈల్డ్ బేస్డ్ అంటే పంట ఆధారంగా వస్తాయి, 9 పంటలు వెదర్ బేస్డ్ ప్రకృతి వాతావరణ పరిస్థితులను బట్టి వాటికి పరిహారం చెల్లించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ 31 పంటలకు సంబంధించి
ఏ పంటలైతే రైతులు నష్టపోయారని చెప్పి ధృవీకరిస్తారో, ఈల్డ్ బేస్డ్ మీద కానీ వెదర్ బేస్డ్ మీద కానీ వాటికి నష్టపరిహారం చెల్లిస్తారు. కాబట్టి 30 లక్షల మంది ఈ 31 పంటలకు సంబంధించి 30 లక్షల మంది నమోదు చేస్తే, ఆ 30 లక్షల మందికి మీరు పరిహారం చెల్లించమని చెప్పి అడిగితే ఆ తెలివితేటలకు నా జోహార్లు, ఇంకా అంతకన్నా చెప్పాల్సినటువంటి పని లేదు. ఇది సాధారణంగా ప్రతి రైతు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. ఈ క్రాప్లో నమోదు చేస్తే ఆ 31 పంటలకు నమోదు చేస్తారు 30 లక్షల మంది రైతుల్ని. 30 లక్షల మంది రైతుల్ని చేస్తే వాళ్ళలో నష్టపోయినటువంటి రైతులు, ఈరోజు అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి కూడా కాదు, దానికి సంబంధించి ఒక సపరేట్ విభాగాలు ఉన్నాయి, వాటికి స్పష్టంగా ఈరోజు ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ప్లానింగ్ విభాగం కింద పనిచేసేటువంటిది, వాళ్ళు ముందుగానే ఈరోజు కొన్ని జిల్లాకు సంబంధించి ఆవరేజ్ తీసుకుంటాం, కొన్ని మండలానికి సంబంధించి మండల లెవెల్లో, కొన్ని గ్రామ స్థాయిలోనే. కాబట్టి విలేజ్ బేస్డ్ మండల్ బేస్డ్ డిస్ట్రిక్ట్ బేస్డ్ తీసుకుని ఆ పంటలకు సంబంధించి ఏ పంటలకు నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి విధి విధానాలు ఉన్నాయి. సాధారణంగా గతంలో అయితే మండల స్థాయిలో ఉంటే మహానేత రాజశేఖర రెడ్డి గారు వరి లాంటి పంటలు అంటే ఒక మండలంలో ఒక 2 సర్వే నెంబర్లో మనం చూస్తే ఆ 2 సర్వే నెంబర్లో బహుశా బాగా ఈల్డ్ వస్తే మండలంలో ఉండేటువంటి మిగతా రైతులకు ఎవరికి కూడా పరిహారం రాదు. దానిని పాపం ఆయన విస్తరించాలనేటువంటి లక్ష్యంతో గ్రామ స్థాయికి తీసుకొచ్చాడంటే ప్రతి గ్రామంలో కూడా ఈ పంటలు ఏదైతే ఉందో, వరి లాంటి పంటలు, రైతులు ఎక్కువ పండించేటువంటి పంటలు, రైతులు ఎక్కువ మంది ఆధారపడేటువంటి పంటలు, వాటికి సంబంధించి గ్రామ స్థాయిలోనే ప్రతి గ్రామంలో చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి దాన్ని ఆవరేజ్ తీసుకొని దాన్ని బట్టి బీమా చెల్లించండి అని చెప్పి విలేజ్ లెవెల్లోనే వాటికి సంబంధించినటువంటివి తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు విలేజ్ని యూనిట్గా తీసుకునేటువంటి పరిస్థితుల్లో వాటికి సంబంధించి ఏ విధంగా నష్టపోయారనేటువంటిది ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారమే ఈరోజు మనం వాటికి సంబంధించి చేశాం. క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్లు చేశాం. క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ప్రకారం వాళ్ళు దానికి సంబంధించి అత్యంత పారదర్శకంగా ఉంటుంది. రైతు విత్తనం వేయకముందే ఎక్కడ ఈ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్లు చేయాలనేటువంటిది కూడా ఈ ప్లానింగ్ విభాగం కింద ఉండేటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగం ఏదైతే ఉందో వాళ్ళు ముందుగానే వాటిని క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ మీరు ఈ సంవత్సరం పంటకు సంబంధించినటువంటి నమూనాలు తీసుకోవాలి, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ చేయాలి అని. ఆ తర్వాత ఎక్కడైతే మనం రీచ్ చేశామో వాటిల్లో క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత 3 సంవత్సరాలు ఆవరేజ్ తీసుకొని దాని ప్రకారం చెల్లించేటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటినీ పక్కన పెట్టి అసలు ఏమీ లేకుండా, అసలు కనీస పరిజ్ఞానం లేకుండా ఈ క్రాప్లో చేసుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వలేదు, 30 లక్షల మంది చేసుకుంటే 15 లక్షల మందికి ఇచ్చారని అడ్డంగా రాతలు రాయడం అనేటువంటిది ఇది దౌర్భాగ్యం. అంటే తెలియనటువంటి వాడు రిపోర్టర్గా అయినా ఉండాలా, తెలియనటువంటి వాడు ఎడిటర్గా అయినా ఉండాలా, లేకపోతే ఇటువంటి రాతలు రాసేటువంటి పరిస్థితి ఉండదు. వాస్తవాన్ని కనీసం ఆలోచన చేయలేనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు దాదాపుగా కొన్ని పంటలకు సంబంధించి అయితే ఈరోజు 10,000 గ్రామాలు ఎక్స్పెరిమెంట్స్ చేశాం వరి లాంటి పంటలకు సంబంధించి ఎక్కడెక్కడ నష్టం వచ్చిందనేటువంటిది. కాబట్టి కేవలం ఈరోజు 31 పంటల్లో 5 పంటలు ఎక్కడ నష్టం జరగలేదు అని చెప్పి అధికారులు ఉన్నటువంటి ప్లానింగ్ విభాగానికి సంబంధించినటువంటి వారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకునే ఏ పంటలకైతే నష్టపరిహారం జరిగిందో ఆ పంటలకు సంబంధించి ఇచ్చాం. దానిలో ఒక మహామేధావులు కూడా కాదు, మహామేధావి ఆయన ఒక మాట రాశాడు, ఇక్కడ ఒక రేటు ఇచ్చాడు, అక్కడ ఒక రేటు ఇచ్చాడు. అంటే కనీస విషయ పరిజ్ఞానం. మేము చెప్పేది అదే, ఈల్డ్ బేస్డ్ వెదర్ బేస్డ్ ఈల్డ్ బేస్డ్ అంటే ఏంది, ఎక్కడైతే నదులు పారుతాయో, వర్షాల మీద ఆధారపడరో, అక్కడ పంట ఎంత రావాలనో, ఆ పంటకు సంబంధించి ఎంత వచ్చిందో నమోదు చేసుకుని దానివల్ల అనుకున్నటువంటి 3 సంవత్సరాలు ఆవరేజ్ కన్నా పంట తగ్గితే ఇచ్చేటువంటిది ఈల్డ్ బేస్డ్. ఇంకొకటి వెదర్ బేస్డ్, వర్షానికి సంబంధించి ఎక్కడన్నా మనం మామూలుగా డ్రై క్రాప్స్ చేసినప్పుడు ఆ వర్ష భావ పరిస్థితులను బట్టి అక్కడ వర్షాన్ని బట్టి క్వాంటిటీ ఆఫ్ రైన్ తీసుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైన్ ఒకటేసారి పడిందా లేదా ఒక దగ్గర ఎక్కువ తక్కువలు పడ్డా అనేటువంటిది పరిగణలోకి తీసుకోవాలి, టెంపరేచర్ హ్యూమిడిటీ అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏ విధంగా ఉంది, మాయిశ్చర్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వీటి వల్ల ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల లేదా వాతావరణంలో కలిగినటువంటి దోషాల వల్ల మార్పుల వల్ల రైతులకు సంబంధించి పంట నష్టం జరిగిందని చెప్పి వాళ్ళు ఒకటి ఇస్తే దానికి దాదాపుగా మనకి 2,000 వెదర్ స్టేషన్స్ ఉన్నాయి, వాటిల్లో ఉండేటువంటి వాటిని తీసుకొని ఇది అత్యంత ఛాలెంజింగ్ ఇష్యూ. అయినా సరే దానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే వాటిని డిఫరెంట్గా ఈరోజు మామూలుగా ఆ పారామీటర్స్ అన్ని పరిగణలోకి తీసుకుని ఎంతమందికి ఇవ్వాలనేటువంటి దాని మీద ఈరోజు మామూలుగా మనం లెక్క కట్టి ఎంతమంది ఏ విధంగా నష్టపోయారనేటువంటిది ఈరోజు నిర్ధారించి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది.